భారతరత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ 5 సెప్టెంబర్ 1888న వీరాస్వామి సీతమ్మ దంపతులకు తమిళనాడులోని తిరుత్తణిలో పేద కుటుంబంలో జన్మించారు. తెలుగువారైన వీరి కుటుంబం తమిళనాడులో స్థిరపడింది. తిరుత్తణి, తిరుపతి, వెల్లూరు, మద్రాసులలో ఉపకార వేతనాలతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఎంఏలో ఫిలాసఫీ మీద ఆయన రాసిన థీసిస్ ఆయన 20 సంవత్సరాల వయసులో ప్రచురించబడి ప్రశంసలు అందుకుంది. 1909లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ అధ్యాపకునిగా నియమితులై భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శంకర రామానుజ మధ్వాచార్య తత్వాలను, బౌద్ధ జైన మతాలను అధ్యయనం చేశారు. ప్లాటో, కాంబో, బ్రాడ్లీ, ప్లాటిసన్, బెర్గసన్ వంటి విదేశీ తత్వవేత్తలను కూడా అధ్యయనం చేశారు. 1918లో మైసూర్ యూనివర్సిటీ ఫిలాసఫీ అధ్యాపకుడిగా పనిచేశారు. ఎన్నో వ్యాసాలను జాతీయ అంతర్జాతీయ ఫిలాసఫీ పత్రికల్లో రాశారు. ఈ సమయంలోనే ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే తన మొదటి పుస్తకాన్ని రచించారు. ఠాగూర్ ఫిలాసఫీ అంటే రాధాకృష్ణన్కు మక్కువ ఎక్కువ. తర్వాత ది రైజింగ్ ఆఫ్ రిలిజియన్ ఇన్ కాంటెంపరీ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని ప్రచురించారు. 1921లో కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా చేరారు. 1923లో ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మేధావులను ఆకర్షించి ఫిలాసఫీ గ్రంథాల్లో మాస్టర్ పీస్గా నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు హిందూ మతం, ఫిలాసఫీలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మాంచెస్టర్ కాలేజీ ప్రిన్సిపల్గా కొంతకాలం పనిచేశారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం సర్ బిరుదును 5వ జార్జ్ ప్రదానం చేశారు. 1931లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వచ్చి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. 1939లో బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వెళ్ళి చాలా కాలం అక్కడే ఉన్నారు. స్వాతంత్రం అనంతరం భారతీయ విద్యా వికాసం కోసం ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిటీలో పనిచేసి ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు. యునెస్కోకి భారతదేశ ప్రతినిధిగా అంతర్జాతీయ స్థాయిలో పనిచేశారు. తర్వాత 1949 నుంచి 1952 వరకు సోవియట్ యూనియన్కు భారత రాయబారిగా ఉండి భారత రష్యా మైత్రికి బలమైన పునాదులు వేశారు. అప్పటి నుంచి భారత్ రష్యా మైత్రి చిరకాలంగా కొనసాగుతుంది. రష్యా అధ్యక్షుడు స్టాలిన్కి రాధాకృష్ణన్ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉండేది. తన అవసర దశలో స్టాలిన్ రాధాకృష్ణన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాజ్యసభను తనదైన శైలిలో భగవద్గీత, బైబిల్, ఖురాన్లోని సూక్తులను ఉటంకిస్తూ సభ్యులను సరైన దారిలో పెట్టి హుందాగా నడిపారు. 1954లో ప్రవేశపెట్టిన భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను మొదట సర్వేపల్లికి ప్రదానం చేశారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత భారతదేశ 2వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలోనే చైనాతో యుద్ధం, నెహ్రూ మరణం, శాస్త్రి ప్రధానిగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో విజయం వంటి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయాలలో ప్రధానులకు సూచనలు ఇస్తూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు. 1967లో భారత రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగియగానే ఇంకో పర్యాయం రాష్ట్రపతిగా కొనసాగమనే అభ్యర్థనలు వచ్చినా సున్నితంగా తిరస్కరించి మద్రాస్ మైలాపూర్లో ఉన్న స్వగృహం గిరిజకు చేరి ప్రశాంతంగా చివరి రోజులు గడిపి 17 ఏప్రిల్ 1975లో మరణించారు.
గురుబ్రహ్మగా ఖ్యాతిగాంచిన రాధాకృష్ణ జన్మదినమైన సెప్టెంబర్ 5వ తేదీని గురు పూజోత్సవంగా ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటూ యావత్ భారతావని ఆయనకు నివాళులు అర్పిస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈయన జ్ఞాపకార్థం స్కాలర్షిప్స్ రాధాకృష్ణ మెమోరియల్ అవార్డును ఇస్తుంది. 1968లో కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్ మొదటిసారిగా రాధాకృష్ణానికి ప్రదానం చేశారు. అనేకసార్లు నోబెల్ సాహిత్య పురస్కారానికి నోబెల్ శాంతి బహుమతికి నామినేటెడ్ అయ్యారు సర్వేపల్లి. అనేక గౌరవ డాక్టరేట్లతో పాటు జర్మనీ దేశ పోర్ లే మెరిట్, మెక్సికో దేశ ఆర్డర్ ఆఫ్ అజ్టెక్ ఏగల్, యుకే ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటి ఎన్నో అత్యుత్తమ అవార్డులు అందుకున్నారు రాధాకృష్ణన్. ఇంతటి మహోన్నత వ్యక్తి మన తెలుగువాడు కావటం తెలుగు ప్రజలందరి అదృష్టం. యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.